అతి చౌకకే ఓ సంస్థ పేరిట భారాసా దక్కించుకున్న కోకపేట ప్రాంతంలోని 11 ఎకరాల భూమి కేటాయింపు ఉత్తర్వులు రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇందుకోసం ఆందోళనలు చేస్తామన్నారు. ఆదిలాబాద్ లో జరిగిన ఎంపీ సోయం బాపురావు తనయుడు వెంకటేష్ వివాహానికి బండి సంజయ్ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన భారాసా తీసుకున్న 11 ఎకరాల భూమిలో పేదలకు రెండు పడక గదులు ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోకాపేటలో వేలాది రూపాయలు వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి 11 ఎకరాల స్థలాన్ని ఒక ఇన్స్టిట్యూషన్ పేరు మీద తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎంత కట్టారు దీనికంటే 40 కోట్ల రూపాయలు కట్టారు. చర్చ జరిగింది, దీనికోసమే క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు, దీనికోసమే ఒక నోటిఫికేషన్ వచ్చింది, అలా పేపర్లో వచ్చింది, పత్రికల్లో వచ్చింది. దీనిలో కోకాపేట ప్రాంతంలో గజానికి ప్రభుత్వం అమ్మే రేటు ఎంత అంటే 1,10,000 రూపాయలు ఒక గజానికి. బీఆర్ఎస్ పార్టీ ఒక సంస్థ పేరు మీద తీసుకోవడానికి మాత్రం 7,500 రూపాయలు గజానికి. ఈ ప్రభుత్వం ఇలా బీఆర్ఎస్ పార్టీ తల విలువ ఎంత అంటే 550 కోట్లకు పైన, కానీ వాళ్ళు కట్టింది ఎంత అంటే 40 కోట్లు. ఏమైనా అయ్యే జాగ్రత్తలు తీసుకుంటారు ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? ఇలా పేదోళ్లకు ఇల్లు ఇవ్వడానికి, పేదోళ్లకు డబ్బులు పెట్టుకుంటడానికి ఎందుకు స్థలాలు దొరుకుతారు? బీఆర్ఎస్ పార్టీ కబ్జా చేసుకోవడానికి, బీఆర్ఎస్ పార్టీ భవనాలు నిర్మించుకోవడానికి, సంస్థల పేరుతోని సంస్థల నిర్మాణం పేరుతోని దోసుకోవడం, అక్రమంగా దొడ్డిదారులు దోసుకోవడానికి మీకు స్థలాలు ఎట్లా వస్తున్నాయి? మరి ఎట్టి బస్సులో ఆ స్థలాన్ని భారతీయ జనతా పార్టీ దానికి వ్యతిరేకంగా మేము ఆందోళన ఏర్పడతాం. మీరు చూడండి, ఉత్తర్వును వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. ఆ విలువైన స్థలాన్ని, ఆ విలువైన స్థలాన్ని పేదల డబుల్ బెడ్రూమ్ కోసం ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది.